రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిధిలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని తెలిపారు. దీని ప్రభావం తెలంగాణలో పలు జిల్లాలపై పడే అవకాశం ఉంది. వర్షాలు పడే ఛాన్స్ కూడా ఉందని ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అక్కడక్కడ పిడుగు పడే అవకాశాలు కూడా ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిధిలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని తెలిపారు. దీని ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాలపై పడి వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. లహరి చెప్పండి, జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగా ఏ చర్యలు తీసుకోనున్నారు? మనకు చెప్పిన అప్డేట్ ప్రకారం అయితే రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండే అవకాశం ఉంది. భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయువ్య బంగాళాఖాతం పరిధిలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కూడా కేంద్రీకృతమై ఉందని కూడా ఐఎండీ సూచించడం జరిగింది. దీని ప్రభావం కూడా తెలంగాణలోని పలు జిల్లాలపై కూడా పడి ఉంటుంది. అలాగే వర్షాలు కూడా పడే ఛాన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు జిల్లాల వ్యాప్తంగా కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. దీంతో యెల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. మెయిన్ గా హైదరాబాద్ లో ఉండేటువంటి ప్రాంతాలతో పాటు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి, అలాగే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలో అయితే ఎక్కువగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలు కూడా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ కూడా ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. దీంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఆయా సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే నైట్ నుంచి కూడా చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లో, జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. గద్వాల, జోగులాంబ జిల్లాలో అయితే భారీ వర్షపాతం కూడా నమోదైంది. అలాగే తెలంగాణ మన హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకైతే మొత్తం కూడా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అవుతున్న కొంతమంది సిబ్బందులు ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటున్నా, ఎక్కడ ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం మీద అయితే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చాలా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోతాయి కాబట్టి, మొత్తం నీటిమయమైపోతాయి కాబట్టి మన హైదరాబాద్ లో రోడ్లంతా కూడా అటువైపుగా ప్రయాణించేటప్పుడు వాహనదారులు కావచ్చు, ప్రయాణికులు చాలా మంది కూడా జాగ్రత్తగా మసులుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రాబోయే 2-3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనాలు వేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తం ఇదైతే ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంచెం అలర్ట్ అవ్వడం జరిగింది. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ లహరి.
రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిధిలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని తెలిపారు. దీని ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాలపై పడి వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అక్కడక్కడ పిడుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.